తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శన కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజుకు 15,000 టికెట్లు సర్వదర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో జారీ చేస్తోందన్న ప్రకటన వెలువడిన నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతికి చేరుకుంటున్నారు. కానీ పరిమిత సంఖ్యలో భక్తులకు టికెట్లు జారీ చేస్తుండడంతో వస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో రోజుల తరబడి తిరుపతిలో వేచి ఉండాల్సిన పరిస్థితిని భక్తులు ఎదుర్కొంటున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు, కర్ణాటకలోని కోలార్ జిల్లా నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్నారు. వీరు శనివారం ఇక్కడికి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అదే రోజు లేదంటే ఆదివారం రోజు దర్శనం చేసుకుని మరుసటి రోజు ఊరికి వెళ్ళిపోవచ్చని భావించారు. కానీ వీరికి మాత్రం మంగళవారం సాయంత్రం దర్శనం టికెట్లు దొరికాయి. అసలు అంటే 4 రోజుల పాటు ఈ తిరుపతిలో వేచి ఉండాల్సి వస్తుందన్న ఆలోచన లేకపోవడంతో వాళ్ళు వచ్చారు ఈ ప్రాంతానికి. అటు ఇక్కడ ఉండడానికి వేచి ఉండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి స్వామివారి దర్శనం జరగకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులను అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకమ్మా ఈ పరిస్థితి వచ్చిందంటారు? మీరు ఊహించలేదా ఇన్ని రోజులు పడుతుంది? మేము ముందు వచ్చాం సార్, ఒకరోజు వచ్చి ఒకరోజు దర్శనం చేసుకుని వెళ్ళిపోతామండి. మేము ఈ రోజు ఇన్ని రోజులు ఉంటుందని అంటే ఆన్లైన్ అప్పుడు బుకింగ్ ఉంటాండే, బుకింగ్ లేదు. అట్లా బిడ్డలు ఎదుగు చేయం చేసి చిన్నపిల్లలతో మేము ఇన్ని రోజులు అంటే వాపసు వెళ్ళిపోదాం అనుకుంటుమే. ఇంత దూరం వచ్చిపోయేది ఎట్లా అనేసి ఇంక అట్లా వచ్చినాము. ఇక లాస్ట్ అనుకుని వెళ్ళిపోదామని వచ్చినాం. భోజనం రోజుకంతే దినానికన్నా 2,000-3,000 అవుతుంది భోజనం ఖర్చు. ఎక్కడ తెచ్చేకైతుంది దర్శనం దొరుకుతుంది మీకు? మాకే మేము వచ్చిన శనివారం నాడు వచ్చినాం సార్, 12 గంటలకి. మంగళవారం సాయంకాలం 6 గంటలకి అని చెప్పినారు. కొండ మీదకి వెళ్ళాలనుకోలేదా మీరు? 4 గంటలకే వెళ్ళాం సార్, ఈ రోజు లేదు రేపు రండి అని చెప్పినారు. మళ్ళీ వాపసు వచ్చింది బండి. అక్కడ పోయి ఉన్నాము అని చూస్తే అక్కడ కూడా వదలలేదు. అందుకే ఇట్లా చిన్నపిల్లలు తెత్తుకొని వచ్చి ఈ ఉడుకులా ఏం చేసేది మేము. మేమేమో ముక్కులు ముక్కొని బిడికి పుట్టినట్టుకు తీదామని వస్తుంది, ఇక్కడే నిల్చున్నాం. కానీ 3 గంటలకే 4 గంటలకే వదులుతారేమో అని చూస్తున్నాము. తింగా తెల్ల ఎంతసేపు వదులుతారని. తిరుమలకి వెళ్ళడానికి మీకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? జరిగిపోవడానికి జరిగిపోతుంది సార్, మాట వాళ్ళకి బేదా సదాలకే జరిగిపోదు కష్టం. ఏదో దేవుని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చేది ఇంత లేట్ అవుతుంది చూసాము. వెనక్కి పోలేము, వెనక్కి పోయినా మళ్ళీ ఖర్చు పెట్టుకొని రావాలి. మేమే ఆ పూట కాపు కూలి చేసుకొని బతికేవాళ్ళం. మేము ఏదో దర్శనం ఉంది కదా, దేవుని దర్శనం చేసుకుందాము చేస్తే ఇక్కడంతా హోటల్లో టీ షాప్లో అంతా బాగుపడుతున్నారు సార్. అంతే, ఇంతకు మించి గవర్నమెంట్ పట్టి అసలు టీటీ పట్టించుకునేది కూడా లేదు సార్. నాకు తెలిసి మామూలుగా అయితే బస్టాపుల్లో ఈ ఆర్టీసీ బస్టాండ్ అయితే అప్పుడు మేము చూడంగానే అప్పుడు ప్రసాదాలు పెడుతున్నారు, ఇప్పుడు అది కూడా లేదు. మామూలుగా పాలు ఇట్లా ప్రసాదాలు పొంగలు ఇట్లా పెడుతుంది, ఇప్పుడు అది కూడా లేదు. చాలా ఇబ్బంది పడిపోతుంది సార్, వచ్చే 5 దినాలు అవుతుంది. అసలు మీ పరిస్థితి ఏమి, మీ మంచి ఏమి చెడ్డ ఏమి అడిగే ఇది కూడా లేదు సార్ పరిస్థితి అనుకుని చెప్పాలంటే. ఈ భూదేవి కాంప్లెక్స్ ప్రాంతం ఇది. ఈ భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి సర్వదర్శన టోకెన్ల కోసం వేచిస్తున్నారు. మన దగ్గర తమిళనాడుకు నుంచి వచ్చిన కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దర్శన టోకెట్లు ఎప్పుడు దొరికాయి మీకు? మేము ఒసూరు నుండి వచ్చాము. 18వ తారీఖు నైట్ 9:30 కలిసి తెల్లవారు శనివారం 4 గంటలకు వచ్చాము. ఇక్కడ వరకు మాకు దర్శనంకి టికెట్ ఇచ్చిండారు, టోకన్ ఇచ్చిండారు. టోకన్ వచ్చి 22వ తారీఖు మాకు దర్శనానికి ఇచ్చిండారండి. మేము ఇక్కడే వండుకొని తినుకొని ఇక్కడే ఉండాము. అంటే ముందే పాత్రలు తెచ్చుకున్నారా మీకు తెలుసా? లేదండి, ఇప్పుడు అంతా ఇక్కడ తీసింది అండి. అన్నీ ఇక్కడ తీసుకోండి సరుకు వంటలన్నీ. అవునవును, అన్నీ ఇక్కడే తీసుకొని ఇక్కడే వండుకొని తినుకో ఉంటాము. అంటే రూములు తీసుకోలేదా? రూములు తీస్తే 12,000 అడిగారండి. 12,000 2 రూములకి? అవును, 2 రూములకి 12,000. సరే, మన దగ్గర అంత డబ్బులు లేదు, దానివల్ల మేము ఇక్కడే ఉన్నాము. 18వ తారీఖు వస్తుమే వస్తున్నాం. ఇంకా వచ్చే తల్లికి టోకన్కి 4 గంటలకు పోతుమే. పోయే తల్లికి వీళ్ళు జనాలంతా మనము ఏం చేసేదండి, రిసెర్చ్ చేసే తల్లికి 6 గంటలు అయిపోయా. 6 గంటలు పైన పోయా 22కి టోకన్ వేసేసరే ఆమెంట కొందరు అంతా పోతామంటారు. ఏం చేసే కష్టము, డబ్బులు లేదు. బండికి వచ్చి బండికి డబ్బులు వేయాలా, డబ్బుల్ బెడ్ వేయాలి కదా. ఉదిని మాట్లాడుకొచ్చింది మనము, అది గ్రౌండ్ కావాలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సరే ఏం అడ్జస్ట్ చేసుకుంటామో, కాస్త లేకపోతే కూడా వచ్చి తొడుకురాండా వాళ్ళు బండి ఇచ్చేసారు మాకు వెళ్ళిపోయి. ఇది పరిస్థితి. అదే రోజు సర్వదర్శన టోకెన్లు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో హోటళ్ళలో ఉండడానికి 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. భోజనాలకైనా కావచ్చు, లేకపోతే ఆ హోటళ్ళలో రూములు తీసుకోవాలన్నా 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తున్న నేపథ్యంలో చెట్ల కిందనే ఉంటూ వంట చేసుకొని ఇక్కడే స్వామివారి దర్శనం అయిన తర్వాత తిరిగి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో భక్తులు వేచి చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించి
दर्शन टोकन दोरिकिना भक्तुलनु तिरुमल अनुमतिस्ते तिरुमललो उचित अन्नदानं वद्द अन्नं तिनेना कोंत खर्चुलु तग्गिंचुकुनेंदुकु अवकाशं उंदन्न अभिप्रायं कूडा भक्तुलकु व्यक्तमवुतुंदी। कैमरामैन सुधाकर् तो वी नारायणप्प ईटीवी न्यूस तिरुपति।